ప్రేమ పగ పార్ట్ 40 ఓ రివెంజ్ లవ్ స్టోరీ. కాసేపటికి మెలకు వచ్చింది అనుషాకి. తనకేం కాలేదు అని తెలిసాక కానీ అక్కడి వాతావరణం చల్లబడలేదు. అనుష కళ్ళు తెరచేసరికి తనను పట్టుకుని ఉన్న నిక్కీ మొహంలోనికి చూసి, ఎందుకురా ఏడుస్తున్నావు అన్నది నవ్వుతూ. మెంటల్ దానా, చూసుకోవాలి కదా, నీకేమైనా అయితే ఏంటి పరిస్థితి అన్నాడు నిక్కీ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ. నువ్వే అంటావు కదరా, నేను ఉంటే నీకు నిమిషం మనశ్శాంతి లేదు అని, ఎప్పుడు టపా కట్టేస్తావే బాబు అంటావు కదరా అన్నది అనుష. అనుషని చిన్నగా చెంప మీద కొట్టి, ఇంకోసారి అలా అంటే ఊరుకోను, అలా అంటానే కాని నిజంగా జరిగితే ఉండగలనా అంటూ ఆమెను గట్టిగా పట్టుకుని, నువ్వు చెప్పు, నీకు తెలీదా ఉండగలనో లేదో అన్నాడు నిక్కీ. అనుష ఏమీ మాట్లాడలేదు. ఎలా ఉంటానే, నీకేమైనా అయితే నిమిషం కూడా ఉండలేనే. చిన్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి నీతో మాట్లాడకుండా ఒక్కరోజైనా ఉన్నానా? నాకు రాదాను నువ్వు లేకుండా ఉండటం. ఇప్పుడు కూడా నువ్వు లేకుండా అన్న ఆలోచనే ఎంత భయం వేస్తుంది. నాకు నువ్వు దగ్గరైనంత ఇంకే అమ్మాయి లేదు అను. నీకు తెలీదా ఆ విషయం? ఎన్నోసార్లు ఇవన్నీ నీకు చెప్పాలి అనిపించింది, చెప్పాలి అనుకున్నాను. కానీ ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ని నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో తెలియక, ఇన్నేళ్ల మన ఫ్రెండ్షిప్ మధ్యలోనికి లవ్ అనేది తీసుకుని రావటం ఎంతవరకు కరెక్ట్ అన్నది అర్థం కాక, ఇలా ఏవేవో కారణాలతో ఇప్పటికీ చెప్పలేకపోతున్నానే. కానీ నువ్వు లేకుండా ఇప్పటికి కాదు, ఇంకా ఎప్పటికీ ఉండలేను. నేను చిన్నప్పుడే నిన్ను కూడా మా ఫ్యామిలీలో కలిపేసుకున్నాను, నీకు నా హార్ట్లో ప్లేస్ ఇచ్చేశాను. ఎప్పుడు దూరం అవ్వకు అను, ప్లీజ్ ఐ లవ్ యూ అన్నాడు నిక్కీ ఆమెను దగ్గరకు తీసుకుని. అనుష అతని కాలర్ పట్టుకొని, పోనీలే ముసలోడివి అయ్యాక చెప్తావు అనుకున్నాను, కనీసం ఇప్పుడైనా నోరు తెరిచి చెప్పావు మనసులో మాట అన్నది కళ్ళల్లో నీళ్లతో. ఆ మాటే అంగీకారంగా అర్థమైన నిక్కీ ఆమెను హత్తుకొని, థ్యాంక్ యూ అను అంటూ ఏడ్చేశాడు. ఇన్నేళ్ళు పట్టిందారా నీకు ఈ ధైర్యం చేయటానికి అంటూ నవ్వింది అనుష. చుట్టూ అందరూ గోల చేస్తూ ఉంటే కానీ తెలియలేదు వారి చుట్టూ ఎంతమంది ఉన్నారో. అందరూ తమనే ఆరాధనగా చూస్తూ ఉంటే అనుష సిగ్గుతో నిక్కీ షర్టు పట్టుకుని గుండెల్లోనికి దూరిపోయింది. నిక్కీ అనుషని పట్టుకుని నవ్వుతున్నాడు. చాలు చాలు, మిగతా రొమాన్స్ ఇంటికి వెళ్ళి చేసుకోండి అన్నది మహి. భరత్ చిరుకోపం నటిస్తూ వాళ్ళని చూస్తూ, చూడబోతే మీరంతా మా పెళ్లికి వచ్చినట్లు లేదు, ఎవడి ప్లాన్ వాడు సక్సెస్ చేసుకోవటానికి ట్రిప్కి వచ్చినట్టు ఉంది అన్నాడు. నిక్కీ నవ్వుతూ అతన్ని పట్టుకుని, రే బావా, మీ పెళ్లి వల్ల మేము ఒకటయ్యాం అంటే ఈ క్రెడిట్ అంతా మీదే కదరా, మాటిస్తున్నా మాకు పిల్లలు పుడితే భారతి అనో భూతేష్ అనో పెట్టుకుంటాలేరా అన్నాడు నిక్కీ. భూతేషా, అలాంటి పేర్లు నిజంగానే ఉన్నాయంట్రా అన్నది చిత్ర. మీ మీద అభిమానం చూడండి, పేర్లదేముంది, పదండి పదండి, గేమ్స్ స్టార్ట్ చేద్దాం. ఈ మ్యూజిక్లో పాడి మిమ్మల్ని ఏడిపించే మ్యూజిక్ మర్చిపోయాం అనుకునేవు, పద పద అన్నాడు నిక్కీ. ఐశ్వర్య వెళ్ళిపోతూ అనుష వైపు కోపంగా చూసింది. ఆ చూపు అర్థమైన అనుష లేచి వెళ్ళబోతే నిక్కీ ఆమె చెయ్యి పట్టుకుని, నువ్వు ఎక్కడికి, వెళదాం, ఆగవే ప్లీజ్, నీతో చాలా చెప్పాలి అన్నాడు. ఒక్క రెండు నిమిషాలు, వెంటనే వచ్చేస్తా అంటూ ఐశ్వర్య దగ్గరకు పరిగెత్తింది అనుష. ఐశ్వర్య ఆగు అంటూ వచ్చి ఆమె చెయ్యి పట్టి ఆపింది. మాట్లాడక అనుష, ఫైనల్గా సక్సెస్ అయిందిగా, దానికి నేను కూడా హ్యాపీనే అన్నది కొంచెం కోపంగా. సారీ ఐశ్వర్య, ఈ కోపం నాకు అర్థమయ్యింది, నాకు స్విమ్మింగ్ రాదు అని చెప్పుంటే దూకడానికి నువ్వు ఒప్పుకోవుగా, అందుకే అలా చెప్పాను అన్నది అనుష. ఈత రాదు అని దాచి ఒక తప్పు చేశావు సరే, రానప్పుడు చిన్న కొలంలో దూకటం మానేసి ఆ ఫ్లో ఎక్కువ ఉన్న దాంట్లో పడి నీకేమైనా అయితే అన్నది ఐశ్వర్య కంగారుగా. ఏమో ఐశ్వర్య, నాకు నువ్వు పొద్దున్న నిక్కీ గురించి చెప్పినప్పుడు మాటల్లో చెప్పలేనంత ఆనందం, వాడు కూడా నాలాగే ప్రేమిస్తున్నాడు కానీ భయపడుతున్నాడు అని తెలిసాక ఇన్నేళ్ళు లేట్ చేసిన వాళ్ళం ఇంకా ఒక్క క్షణం కూడా లేట్ చేయకూడదు అనిపించింది. అందుకే నువ్వు సరదాగా అన్న ప్లాన్ నేను సీరియస్గా అమలు అయ్యేలా ప్లాన్ చేసింది. ఇక ఈత రాకపోవటం, ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం అంటావా, నమ్మకం ఐశ్వర్య, నాకేం అవదు అన్న నమ్మకంతోనే దూకేశాను, అదే నిజమయ్యింది. ఆఫ్కోర్స్ ఆ నీళ్ళలో దూకేసే ప్లాన్ పాతదే కావచ్చు, కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా ఐశ్వర్య, వాడి మనసులో మాట బయట పెట్టడానికి నేను ఆ మాత్రం చేయలేనా వాడి కోసం
అన్నది అనుష. బాగుంది, నిజమే నువ్వు చెప్పింది, టైం బాగుంది, నీకేమీ కాలేదు. ఏమైనా అయ్యుంటే ఈ ఐడియా ఇచ్చినందుకు జీవితంలో నన్ను నేను క్షమించుకోగలనా? నువ్వు లేక వాడు ఏమైపోయి ఉండేవాడు? అన్నది ఐశ్వర్య. నీ తప్పే ఉంది ఐశ్వర్య, నువ్వు ఒకటికి నాలుగు సార్లు స్విమ్మింగ్ వచ్చా అని అడిగితే నేనే అబద్ధం చెప్పాను. ఎందుకంటే నాకు ఇక లేట్ చేయాలి అని అనిపించలేదు. వాడి కోసం ఆ మాత్రం రిస్క్ చేస్తే తప్పేంటి అనిపించింది. వాడు అలా అయితేనే ఓపెన్ అవుతాడు అనే నాకు కూడా అనిపించింది. ఇక నాకు తెలుసు ఐశ్వర్య, నేను దూకేసినా వాడు ఖచ్చితంగా సేవ్ చేస్తాడు అని అంటూ ఆమెను హత్తుకొని, థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ, నువ్వైనా వాడి మనసులో మాట చెప్పావు, థ్యాంక్ యూ అన్నది అనుష. ఐశ్వర్య కోపం కూడా ఆమె మాటల్లో కరిగిపోయింది. హే రండి, గేమ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అని పిలుస్తూ ఉంటే అనుష ఐశ్వర్యతో పాటు వస్తూ నిక్కిని కూడా లాక్కొని వచ్చింది. రెండు నిమిషాలన్నావు, ఇప్పుడు మాట్లాడకుండా లాక్కెళ్తున్నావు రాక్షసి అని అనుష తల మీద కొట్టాడు నిక్కి. వాళ్ల సరసాలు చూసి ఐశ్వర్య నవ్వుతూ ఉంటే అక్కడ విక్రమ్ కనిపించగానే, ఇతనేంటి, గేమ్స్ లాంటివి ఇతని బాడీకి పడవేమో కదా, మనుషులు ఎంజాయ్ చేసే చోట ఈయన ఉండడుగా అన్నది ఐశ్వర్య. గేమ్స్ ప్లానింగ్ హిట్లర్ బావది అని టాకు అన్నాడు నిక్కి. ఛా అని కప్పలాగా నోరు తెరచి అక్కడ హడావిడి చేస్తున్న విక్రమ్ని చూసి, అయితే మనం ఇవాళ ఎంజాయ్ చేసినట్టే అన్నది ఐశ్వర్య. ఫస్ట్ గేమ్ వచ్చేసి డాన్స్ అన్నాడు విక్రమ్. ఎన్ని డాన్సులు వేయిస్తావు అన్నది ఐశ్వర్య లేచి. మేడం కాస్త ముందు చెప్పేది వినాలండి అన్నాడు విక్రమ్ వెటకారంగా. ఐశ్వర్య కళ్ళెర్ర చేసి చూసింది. విక్రమ్ ఎవరికో సైగ చేస్తే బెలూన్ తెచ్చి ఇచ్చాడు. ఆ బెలూన్ తెచ్చి వాళ్లకు ఇచ్చి, మీకు ఇది గ్రేస్ గేమ్, మేం పెట్టిన మ్యూజిక్ ఆగేలోపు బెలూన్ పగలకుండా కింద పడకుండా చేత్తో ముట్టుకోకుండా డాన్స్ చేస్తే నో టార్చర్, ఒకవేళ వీటిల్లో ఏం జరిగినా మీరు ఫినిష్, ఈ నైట్ మొత్తం టార్చర్ తప్పదు, కమాన్ స్టార్ట్ మ్యూజిక్ అన్నాడు విక్రమ్. వెనకాల సాంగ్స్ స్టార్ట్ అవుతూ ఉంటే చిత్ర ఏదో మాట్లాడేలోపు, ఇంకేం మాటలేవు స్టార్ట్ చేయి అంటూ చిత్రాన్ని భరత్ మీదకు తోసి వాళ్ల మధ్యలో బెలూన్ పెట్టాడు. బెలూన్ వాళ్ల మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ డాన్స్ స్టార్ట్ చేశారు భరత్ చిత్ర. ఫస్ట్ ఒక రొమాంటిక్ సాంగ్ పెట్టి నెమ్మదిగా కామెడీ సాంగ్స్ స్టార్ట్ చేయించాడు. ఆ సాంగ్స్కి అందరి అరుపులకి భరత్ చిత్ర కన్ఫ్యూజ్ అవుతూ రెండుసార్లు బెలూన్ పడైపోయారు. అందరూ అరుస్తూ ఉంటే బెలూన్ బ్యాలెన్స్ చేస్తూ ఆడుతున్నారు. విక్రమ్ క్లాప్స్ కొడుతూ అరుస్తూ ఉంటే అతను ఫస్ట్ టైం కోపంతో కాకుండా ఆనందంతో అరవటం చూస్తున్న ఐశ్వర్య అలాగే చూస్తుంది విక్రమ్ని. మేడం ఐశ్వర్య, నేను హ్యాండ్సమ్గా ఉంటానని నాకు తెలుసు, అందుకని ఇలా ఓపెన్గా సైట్ కొట్టకండి అన్నాడు విక్రమ్ దగ్గరకొచ్చి. నువ్వు హ్యాండ్సమ్మా అన్నది ఐశ్వర్య వెటకారపు నవ్వు నవ్వి. విక్రమ్ ఐశ్వర్య చేయి పట్టుకుని దగ్గరకు లాగి పెదాల వరకు వెళ్ళిపోయాడు. విక్రమ్ అలా చేసేసరికి అందరి ముందు ముద్దు పెట్టేస్తాడేమో అని భయపడిపోయింది ఐశ్వర్య. దానికి తోడు అతని ప్రవర్తన కారణంగా అతను ఎంత దగ్గరికి వస్తే అంత అలజడి మొదలవుతుంది తనలో. తన మొహం మీద పట్టిన చెమటలు తుడుస్తూ, నేను హ్యాండ్సమా కాదా అన్నది ఇప్పుడు నీకు చెప్పనక్కర్లేదు అనుకుంటా, ఊరికే ఇంత టెన్షన్ అవ్వరుగా ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంటూ దూరం జరిగాడు. ఐశ్వర్య వెంటనే కోపంగా మొహం తిప్పేసుకుంది. ఈలోగా బెలూన్ పగిలిన సౌండ్ వచ్చింది. దాంతో ఐశ్వర్య వాళ్ళు అరుస్తూ, హేయ్ మీరు ఈరోజు అయిపోయారు అంటూ వాళ్లను ఆట పట్టించారు. ఈలోగా విక్రమ్ వాళ్ల మధ్యలోనికి వచ్చి, ఓకే ఇక గేమ్స్ స్టార్ట్, ఫస్ట్ ఒక ఈజీ గేమ్తో స్టార్ట్ చేద్దాం అని ఒక సిల్క్ క్లాత్ తెప్పించి అక్కడ వేయించి దానిమీద డాన్స్ చేయాలి, ఆ క్లాత్ దాటి బయటకు రాకూడదు అన్నాడు. వీడికి డాన్స్ తప్ప ఏమీ రాదు అన్నది ఐశ్వర్య. ఒక్కో సాంగ్ అవగానే రెండేసి మడతలు పెట్టించి వాళ్ళని దగ్గరకు తీసుకుని వస్తూ లాస్ట్కి ఒక్కరూ నిలబడేలా ఉంది క్లాత్. ఇప్పుడు కూడా క్లాత్ దాటి బయటకు రాకూడదు, సో ఇప్పుడు ఇద్దరిలో ఒకరు ఇంకొకళ్ళని ఎత్తుకుని డాన్స్ చేయాలి, సక్సెస్ఫుల్గా వేసేస్తే ఈ గేమ్తో సేఫ్, లేదంటే మళ్ళీ డేంజర్ అన్నాడు విక్రమ్. అప్పుడు పెట్టిన ఫిట్టింగ్ అర్థమయ్యి నవ్వుకుంది ఐశ్వర్య. ఒక్కళ్ళు ఇంకొకళ్ళని అంటే ఇంకేముంది, దీన్ని నేనేగా ఎత్తుకోవాలి, నన్నే ఇది ఎత్తుకోదుగా అన్నాడు భరత్. అయితే నన్ను మొయ్యలేవా అన్నది చిత్ర బొంగమూతి పెట్టి.
బార చిత్ర కళ్ళలోనికి చూస్తూ పైకి ఎత్తుకున్నాడు. డాన్స్ స్టార్ట్ చేసే ఎంతసేపైనా దెంపలేదు. వాడి దాన్ని దెంపడు, ఈ గేమ్తోనే అవుట్ అన్నది ఐశ్వర్య. విక్రమ్ వైపు చూసి, దీనికి నా గురించి తెలియదు అని ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి సైగ చేయగానే క్లాక్ దాటేశారు, అవుట్ అని అరిచారు. దాంతో కన్ఫ్యూజ్ అయ్యి భరత్ చిత్రాన్ని కిందకు దింపేశాడు. ఇప్పుడు అవుట్ అని అరిచాడు విక్రమ్. ఇది తోచు, నేను ఒప్పుకోను అంటూ వాళ్ళు ఎడుపు మొహం పెడితే, గేమ్స్ అంటే ఇలాగే ఉంటాయి అంటూ నెక్స్ట్ గేమ్ ఆడించారు. చిత్ర వెయిట్ ఎక్కువ ఉందా, పాపం చేతులు బాగా నొప్పొట్టాయా అంటూ భరత్ చేతులు పట్టుకుని ఫీల్ అవుతున్నాడు నెక్కి. నీకుందిరోయ్, నీకు కూడా పెళ్లి జరగకపోతుందా, ఆ పెళ్లిలో నీకు అనుషకి కలిపి జాయింట్గా మేం ఆడుకోకపోతామా అన్నాడు భరత్. మీకు ఇచ్చిన గ్రేస్ గేమ్స్ ఓడిపోయారు కాబట్టి ఇక తప్పదు అంటూ స్వీట్స్ అండ్ చాక్లెట్స్ తెప్పించారు. ఇప్పుడు నేను చెప్తా గేమ్స్ అంటూ ఐశ్వర్య వచ్చి ఒక స్వీట్ తీసి భరత్ నోట్లో పెట్టి తినిపించు అన్నది. హే ఇక్కడనా, అందరూ ఉన్నారు ఐశ్వర్య అన్నది చిత్ర. కబుర్లు చెప్పకండి, పెద్దవాళ్ళు ఎవరూ లేరు మీరు సిగ్గుపట్టడానికి, అందరూ మన వయసు వాళ్లే అని అందరూ గోల చేస్తూ ఉంటే తప్పదు అన్నట్టు భరత్ చిత్రకి స్వీట్స్ అందించాడు. అలా కాసేపు అందరూ ఆట పట్టిస్తూ కాసేపు గేమ్స్ ఆడించారు. అలా తెల్లారిపోతుంటే పెద్దోళ్ళందరూ లేచి సత్యనారాయణ వ్రతం ఏర్పాట్లు అవి చేస్తూ ఉంటే ఇక పడుకునే టైం లేక అందరూ స్నానం చేసి వ్రతం దగ్గర కూర్చున్నారు. సత్యనారాయణ వ్రతం తర్వాత ఇంకేవో పూజలు అవి చేయించి భోజనాలు అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. అప్పుడు అలసటికి పిల్ల బ్యాచ్ మొత్తం నిద్రపోయారు. సరిగ్గా 5 అవుతుంటే ఐశ్వర్యను లేపేశాడు విక్రమ్. మాంచి నిద్రలో ఉన్న ఐశ్వర్య కళ్ళు నలుపుకుంటూ ఏంటి అన్నట్టు చూసింది. బెడ్ స్టార్ట్ చేయడానికి గంట టైం ఉంది, లేచి రెడీ అవ్వు, ఇలా ఉంటే అలాగే తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. ఎక్కడికి అని చుట్టూ చూసి అప్పుడే సాయంత్రం అయిపోయిందా అన్నది ఐశ్వర్య. హా, అమ్మగారు చక్కగా పవలిస్తూ ఉంటే టైమేం తెలుస్తుంది, త్వరగాలే అని బయటకు వెళ్ళబోతూ ఉన్న విక్రమ్ వైపు చూస్తూ, విక్రమ్ ఆర్ యు ఆల్ రైట్ అని అడిగింది ఐశ్వర్య. విక్రమ్ ఆగి వెనక్కు తిరిగి, అలా ఎందుకు అడగాలి అనిపించింది అన్నాడు విక్రమ్. ఏమో గత కొంతసేపుగా నీ బిహేవియర్ కొంచెం స్ట్రేంజ్గా ఉంది అన్నది ఐశ్వర్య. విక్రమ్ నవ్వి వెళ్ళిపోయాడు. ఐశ్వర్య అతని వైపు చూస్తూ ఆలోచిస్తోంది, నిజానికి రాత్రి చూసింది ఎప్పుడు చూసే విక్రమేనా అని ఎప్పటికీ అనుమానంగానే ఉంది ఆమెకు. నిజంగానే అతని ప్రవర్తనకి డిస్టర్బ్ అయిపోయానా అనిపించింది ఎందుకో. ఛా, అయినా ఈ మాత్రం దానికి డిస్టర్బ్ అయ్యేది ఏముంది, ఇతని గురించి తెలియనిది కాదుగా. కరెక్ట్గా చెప్పాలంటే ఇతనొక మానసిక రోగి. ఆఫ్కోర్స్ మా వల్లనే నష్టం జరిగింది, అదే మనసులో పెట్టుకుని మంచికి చెడుకి తేడా మర్చిపోయి ప్రేమ ఎక్కడ చూపించాలో ఎవరిని ద్వేషించాలో అన్న తారతమ్యాలు మర్చిపోయిన జంతువు. ఎంత ప్రేమగా దగ్గరకు వచ్చినా మనసు విడిచేయటం ఒక్కటే వచ్చి ఇతనికి. ఈయన ఫీలింగ్స్ అన్నీ ఫీల్ అవుతారు, వాటికి మేము రియాక్ట్ అయ్యాక మాత్రం నరకం చూపిస్తారు. ఇతని మీద ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ఏదైతే ఏంటిలే అనుకుని లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయింది. విక్రమ్ ధనంజయ్తో మాట్లాడిన తర్వాత 6 గంటలు అవుతూ ఉండగా ఐశ్వర్యను తీసుకుని కారులో స్టార్ట్ అయ్యాడు. ఎక్కడికి అని అడిగింది ఐశ్వర్య. ఎక్కడికైతే ఏంటి, బెట్ ప్రకారం రావాలి, వస్తున్నావు అన్నాడు విక్రమ్ డ్రైవ్ చేస్తూ. నేను దేనికి అడ్డు చెప్పకూడదు అన్నదే బెట్ తప్ప ఎక్కడికి అని అడగకూడదు అనే లేదుగా అన్నది ఐశ్వర్య విసురుగా. విక్రమ్ చిన్నగా నవ్వి, డాడీకి నా వారసుడు కావాలంట, ఆయన ఏం అడిగినా నేను కాదు అనను అని తెలుసుగా, కాబట్టి ఆ పని మీద అనుకో, ఎలాగో నువ్వు నో చెప్పకూడదు కదా అన్నాడు విక్రమ్ ఒక క్యూట్ స్మైల్ ఇస్తూ. వారసుడా అని ఇంతింత గుడ్లు వేసుకుని విక్రమ్ వైపు చూసింది ఐశ్వర్య. అవును, ఏ నేను అన్నదాంట్లో ఏమైనా తప్పుందా, నువ్వు అమ్మాయివే కదా, నేను మాట అబ్బాయిని అడగలేదే, నువ్వు అంత షాక్ అవటానికి అన్నాడు విక్రమ్. బ్రెయిన్ దొబ్బింది కదా నీకు, సారీ మర్చిపోయా అన్నది ఐశ్వర్య అతని మాటను సీరియస్గా తీసుకున్నట్టు కిటికీలో నుంచి బయటకు చూస్తూ. ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ మరో చెయ్యి ఐశ్వర్య మెడ చుట్టూ వేసి తన వైపు తిప్పుకొని, చెప్పింది చేయాలి, గుర్తుందిగా ఈ 12 గంటలు నా ఇష్టం, నా ఇష్టం మాత్రమే, నువ్వు కూడా నాకు ఇష్టం అయినట్టే ఉండాలి, అర్థమైందా అన్నాడు విక్రమ్. ఐశ్వర్య ఏమీ మాట్లాడలేదు.
గెట్ రెడీ, డాడీ అడిగింది ఇచ్చేద్దాం అన్నాడు విక్రమ్ కాస్త అల్లరిగా ఐశ్వర్య కళ్ళలోనికి చూస్తూ. అతని చూపులకి మాటలకి ఆఖరికి ఆమె మెడ మీద ఉన్న అతని చేతి స్పర్శకి ఐశ్వర్యకు చెమటలు మొదలైపోయాయి. అంతలోనే ఆమెలో ఆత్మాభిమానం నిద్రలేచి, సరే విక్రమ్ నీకు నచ్చినట్టే ఉంటాను ఈ 12 గంటలు, నాకు నచ్చినట్టు కాదు అన్నది ఐశ్వర్య కొంచెం కోపంగా. ఓహ్, నీకు నచ్చేది నాకు నచ్చేది వేరా అని గొనిగాడు విక్రమ్. ఐశ్వర్య వినపడినా సైలెంట్గా కూర్చుంది. విక్రమ్ అలాగే కార్ తీసుకుని వెళ్ళి ఒక హోటల్ ముందు ఆపాడు. దిగి హోటల్ వైపు చూస్తూ, ఇంత దూరం ఎందుకు వచ్చామా, ఇంతోటి రూమ్ ఏదో అక్కడే ఉంది కదా అని ఆలోచిస్తోంది ఐశ్వర్య. హలో సెనోరిటా, కళ్ళు తెరిచి నిద్రపోవటం మానితే లోపలికి పోదామా అన్నాడు విక్రమ్. ఐశ్వర్యకు ఎందుకో ఫస్ట్ టైం భయం వేసింది. అతను ఏమి చేయడు అని నమ్మకం అయితే ఉంది, కానీ ఒకవేళ మామయ్య గారు నిజంగానే వారసుడిని అడిగితే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు, అందులో అసలు డౌట్ లేదు. కానీ ఆయన నాకు చెప్పకుండా వీడు ఒక్కడిని పిలిచి అలా అడుగుతారా అసలు, ఒకవేళ సరదాగా అడిగి ఉంటే నాకు కూడా ఇష్టమే కదా అని ఇలా ప్లాన్ చేసేశాడా. దేవుడా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకుంటూనే ముందు ఉన్న మెట్లు చూసుకోకుండా స్లిప్ అయితే ఈలోపే విక్రమ్ ఐశ్వర్యాన్ని పడకుండా పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. నిజంగానే ఏదో ఆలోచిస్తూ ఉంటావా లేక నేను పట్టుకోవాలి అని ఇలా పడిపోతూ ఉంటావా అన్నాడు విక్రమ్. ఐశ్వర్య అతన్ని వదిలించుకొని లేవబోతే ఆ అవకాశం ఇవ్వకుండా ఇంకాస్త గట్టిగా పట్టుకొని చూస్తూ, నన్ను తోసేస్తావా, నేను వదిలితేనే నువ్వు నన్ను వదలగలవు, నేను వదలకుండా నువ్వు నాకు దూరంగా పోలేవు అన్నాడు. అప్పటికే రిసెప్షన్లో ఉన్నవాళ్ళు వారిని చూసి ఎక్సైట్ అవుతూ ఉంటే ఐశ్వర్య వాళ్ళ వైపు ఇబ్బందిగా చూడటం గమనించి వదిలి దూరంగా జరిగాడు. ఆ వెంటనే విక్రమ్ వైపు చూసి, ఇంతే విక్రమ్, దూరం అవటం పెద్ద విషయమేమి కాదు అంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నిలబడింది ఐశ్వర్య. దీని పొగరు అని గొనుగుతూ వెళ్ళి అక్కడ రిసెప్షన్ స్టాఫ్తో మాట్లాడుతున్నాడు విక్రమ్. ఈలోగా ఖాళీగా ఉండటం ఎందుకులే అని ఐశ్వర్య అక్కడ చుట్టుపక్కల పరిశీలిస్తూ ఉంటే AMV అని అక్షరాలు హైలైట్ చేసి సెంటర్లో ఆర్కిటెక్చర్ ఉంది చాలా అందంగా. అది చూసి అట్రాక్ట్ అయ్యి అటు నడిచేసరికి కొంచెం లోపలికి సెంటర్లో అభయ్ దివ్యాలది ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్కి దండవేసి బొట్టు పెట్టి ఉంది. అందంగా నవ్వుతున్న అభయ్ ఫోటో తడిమి ఎంత బాగుంటుందో ఇతని నవ్వు. ఎందుకో తెలీదు ఒక్కసారి అయినా చూడాలి అనిపిస్తుంది వీళ్ళని, అది నా పిచ్చితనం, వీళ్ళు తిరుగురారు అని తెలిసినా సరే అనుకుంటూ ఆ ఫోటో వైపు కాసేపు చూసి అంతలోనే ఏదో తట్టినట్టుగా, అయితే ఈ హోటల్ వెళ్ళదేనా, ఎంత సొమ్ముంటే దేశమంతా హోటల్స్ ఉంటాయిరా బాబు అనుకుంది. మేం ఎవరి సొమ్ము కాజేయలేదు, పారిస్లో హోటల్స్తో సహా ఈ హోటల్స్ అన్నీ అన్నయ్యవి, వాడు ఉన్నా లేకపోయినా ఇవి వాడివే అని గొంతు వినపడేసరికి ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. అప్పుడే అర్థమైంది ఐశ్వర్యకి తను ఆ మాట మనసులో అనుకోలేదు పైకి అనేసింది అని. విక్రమ్ ఆ ఫోటో వైపు అలాగే చూస్తూ ఉంటే ఐశ్వర్య అతన్ని చూసి, వీడిని ఇలా వదిలేశాను అంటే వీడికి ఇప్పుడు అపరిచితుడు పునేస్తాడు, నా పనైపోతుంది అనుకుంటూ అతన్ని డిస్టర్బ్ చేయటానికి, విక్రమ్ AMV అంటే ఏంటి, మీ హోటల్స్ అన్నీ అలాగే ఉంటాయి కదా అన్నది. విక్రమ్ తేరుకుని ఐశ్వర్య వైపు చూసి, రూమ్ తీసుకున్నాను పద, అనవసరంగా టైం వేస్ట్ చేయకూడదు ఇప్పుడు మనం అంటూ ముందుకు నడిచాడు. బాబోయ్ వీణ్ణి డిస్టర్బ్ చేసి తప్పు చేశాను అనుకుంటూ నడుస్తున్నదల్లా వెనక్కు తిరిగి మళ్ళీ అభయ్ దివ్య ఫోటో వైపు చూసింది. వాళ్ళకి కూడా చనిపోయే టైంకి తనకి విక్రమ్కి ఉండే వయసు ఉంటుంది కదా, బంగారం లాంటి లైఫ్ కోల్పోయారు, ఎందుకు ఇలా జరుగుతుంది, వీళ్ళు గనుక ఉండుంటే ఈ రోజు అనేది ఇంకోలా ఉండేదేమో, అందరి మొహాల్లో అసలైన సంతోషం, ఆ సంతోషం వీళ్లతోనే తీసుకుని పోయారు. ఇప్పుడు అందరూ ఉన్నా వారు నవ్వుతున్నా ఎందుకో నేను కంప్లీట్గా ఫీల్ అవ్వలేకపోతున్నాను, ఎందుకు దేవుడు ఇన్ని సంతోషాలు దూరం చేస్తాడు అని అనుకుంటూ ఉండగా ఐశ్వర్య అని విక్రమ్ పిలుపు వినపడేసరికి తేరుకొని, ఏంటి ఈరోజు వీడి జబ్బు నాకంటుకుంది అనుకుని వస్తున్నా అంటూ ముందుకు నడుస్తూ అక్కడ ఉన్న AMV చూసి, AMV అభయ్ మహి విక్రమ్ అని చదువుకొని చిన్నగా నవ్వుకొని వెళ్ళిపోయింది. విక్రమ్ రూమ్ తీసుకొని పైకి నడిచాడు. రూమ్లోనికి వెళ్ళాక సోఫాలో రిలాక్స్డ్గా కూర్చున్నాడు విక్రమ్. అతను ఉన్న దగ్గర కాకుండా
మంచం మీద కూర్చుంది ఐశ్వర్య. తన మనసంతా ఏదోలా ఉంది. ఏదో జరగటం మాట అటుంచితే మామయ్య గారు అడిగారు కాబట్టి వారసుడి కోసం ఇదా? ఇన్నాళ్ళ ప్రేమ, నా ఫీలింగ్స్, అతని ఫీలింగ్స్ ఇవేవీ కాదు. మాకు పుట్టేవారు కేవలం పెద్దవాళ్ళ రిక్వైర్మెంట్ కోసం పుడతాడా? మా మధ్య ఫస్ట్ టైం లవ్ అనేది ఒకళ్ళని ఒకళ్ళు పూర్తిగా మనసారా దగ్గర చేసుకున్నాక జరగదు. ఇలా ఎలా ఆలోచిస్తాడా అసలు? లేదు లేదు, విక్రమ్ అసలు అలా ఏం చేయడు అనుకుంది ఐశ్వర్య. విక్రమ్ మెల్లగా లేచి మంచం దగ్గరకు వెళ్ళి ఐశ్వర్య పక్కనే కూర్చున్నాడు. అతను రాగానే ఏదో తెలియని అలజడిగా అనిపిస్తూ ఉంటే అతను ఇంకా ఇంకా దగ్గరగా వస్తున్నాడు. అతను దగ్గరవుతూ ఉంటే ఇంత కష్టపడి తెచ్చుకున్న నిగ్రహం కోల్పోయేలా అనిపిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని దూరంగా జరుగుతుంది ఐశ్వర్య. ఒకటి, అతను ఇంకా తనకు అర్థం కాని పుస్తకమే. అతనికి అలా దగ్గరయ్యే ఉద్దేశ్యం ఆమెకు లేదు. మరి ఒకటి, తను తీసుకున్న నిర్ణయానికి అతని చేష్టలు అడ్డు వస్తున్నాయి. మెల్లగా చివరకు జరిగేసరికి రెండో వైపు చెయ్యి ఉంచి పట్టుకొని ఎక్కడికే పారిపోతున్నావు అన్నాడు విక్రమ్. ఐశ్వర్య భయంతో కళ్ళు తెరవట్లేదు. విక్రమ్ నవ్వుతూ తన వైపే చూస్తున్నాడు. అతనితో పిచ్చి బెట్ కట్టినందుకు తన మీద తనకే కోపంగా ఉంది. అలాగే అతని ప్రేమ ఆమె తెలుసుకోలేకపోతున్నా, అతని మాయలో మునిగిపోతున్న తనవు మనసు ఆమెకు ఆమెపై కోపం తెప్పించేస్తున్నాయి. విక్రమ్ దగ్గరగా వస్తున్నాడు అన్న దానికి సంకేతంగా అతని వెచ్చని ఊపిరి బుగ్గలను తాకుతూ ఉంటే మంచం చివరికి జరిగే చోటు లేక వెనక్కి వాలిపోతుంటే అతని శ్వాస ఆమెను పీడట్లేదు. ఈలోగా మెత్తటి పరుపు వెన్నుకు తగిలేసరికి వెన్నులో మొదలైన వణుకు గుండెదడగా మారింది. విక్రమ్ శ్వాస ఆమె మొహం మీద మత్తుగా తగులుతోంది. ఐశ్వర్యకి అదంతా నచ్చట్లేదు. అతను అలా రావటం ఆమెకు ఎంతగానో నచ్చేస్తున్నా అది మామయ్య గారి మాట కోసం కేవలం బాధ్యత అన్న ఆలోచన చాలా బాధగా ఉంది. అంతకు మించి ఆమె తీసుకోబోయే నిర్ణయం మీద అది ఎలాంటి ఎఫెక్ట్ చూపించటం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. ఐశ్వర్య అని కాస్త మత్తుగా కాస్త ప్రేమగా పిలిచిన పిలుపుకి ఐశ్వర్య కళ్ళల్లో నీళ్లు మాత్రం ఆగలేదు. కలతెరువు ఐశ్వర్య అన్నాడు విక్రమ్ చిన్నగా. అంత దగ్గరగా ఆ పరిస్థితుల్లో కళ్ళు తెరిచి విక్రమ్ని చూస్తే ఇక అతన్ని వదిలి అడుగు దూరం కూడా వెళ్ళలేదు. అతని ముందు ఓటమని ఒప్పుకోలేక బింకంగా అలాగే ఉంది. విక్రమ్ ఐశ్వర్య చేతిని అతని చేతిలోనికి తీసుకుని పెదాల వరకు తీసుకుని వెళ్ళాడు. కానీ ముద్దు మాత్రం పెట్టుకోలేదు. దానికి గుర్తుగా ఆమె చేతిని తాకుతున్న అతని ఊపిరి ఐశ్వర్యకి సంకేతం ఇస్తుంది. చేతిని వదిలి మెల్లగా ఆమె మొహానికి దగ్గరగా వచ్చి ఒక చేత్తో నడుముప్పులను అంటి ముట్టినట్టు పట్టి వదులుతూ ఉంటే ఐశ్వర్య శరీరం ఆధీనం చాపిపోతుంది. గుటకాలు మెంగుతో వద్దు వద్దు అనుకుంటూనే రెండు చేతులతో విక్రమ్ షర్టు గట్టిగా పట్టుకొని కళ్ళు మాత్రం అలాగే మూసుకొని ఉంది. ఐశ్వర్య అని మెల్లగా మళ్ళీ విక్రమ్ పిలుస్తున్నాడు. అతను పిలిపే ఆమెకు కొత్తగా ఉంది. ఎందుకో తెలియట్లేదు ఆమెకు. ఒక్కసారి కళ్ళు తెరచి అతన్ని చూస్తే తెలిసిపోయేదేమో. అతను మరే ఆలోచనతోనూ కాదు, కేవలం ప్రేమతో మాత్రమే ఐశ్వర్యనే చూస్తున్నాడు. ఆమెకు శారీరకంగా కన్నా ముందు మానసికంగా దగ్గరవ్వాలి అని వచ్చాడు అని. కానీ ఓటమి ఒప్పుకోవాలి అని అస్సలు లేని ఐశ్వర్య మాత్రం కళ్ళు తెరవలేదు. విక్రమ్ అలాగే ఐశ్వర్య జుట్టు సరిచేస్తూ కళ్ళు మూసుకొని ముద్దుగా భయపడుతున్న ఐశ్వర్య అమాయకమైన మొహాన్ని ఆరాధనగా చూస్తున్నాడు. ఒక్కసారి కళ్ళు తెరవే, నేను మాటలతో కష్టపడవలసిన అవసరం తగ్గుతుంది. నీకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదే. ఒక్కసారి నా కళ్ళల్లోనికి చూడవే, తా సగం కష్టం తీరిపోతుంది అనుకుంటూ ఐశ్వర్య రెండు బుగ్గలు చేత్తో పట్టుకొని మర్యాదగా కళ్ళు తెరుస్తావా లేదా బుగ్గలు పట్టుకుని కొరికేయమంటావా అన్నాడు. ఐశ్వర్య కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. మూసి ఉన్న కళ్ళు చివర నుంచి వస్తున్న నీళ్లతో, నీ ఇష్టం విక్రమ్, నేను అడ్డు చెప్పకూడదు. చెప్పను అన్నది ఐశ్వర్య. తన అమాయకత్వానికి నవ్వొచ్చింది. కానీ తన కళ్ళల్లో నీళ్లు చూడబుద్ది కాక నా మీద నమ్మకం కూడా లేదంటే నీకు నచ్చకుండా నేనేం చేస్తానే? అసలు ముందు మనసు తర్వాతే తనవు. నీ మనసు నేను చదవలేనా? నా మనసే నీకు అర్థం కాదు అనుకుని అక్కడి నుంచి లేచాడు. ఐశ్వర్యకి అతని స్పర్శ దూరం అయినట్టు అనిపించి తలుపు చప్పుడు అవ్వటంతో కళ్ళు తెరిచి చూసింది. విక్రమ్ ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. అమ్మయ్యా అనుకుని ఊపిరి తీసుకుని అంతలోనే
అసలు ఏం చేద్దామని వీడి ప్లాన్ అనుకుని ఎడతెరిపి లేని ఆలోచనలతో సతమతం అవుతుంది. ఇంతలో విక్రమ్ స్నానం చేసి వచ్చేశాడు. ఇందాక ఫార్మల్లో ఉన్న విక్రమ్ ఇప్పుడు జీన్స్ టీషర్ట్లో ఇంకొంచెం హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉంటే వద్దు వద్దు అనుకుంటూ మళ్ళీ మళ్ళీ అతన్నే చూస్తోంది. విక్రమ్ జుట్టు సరిచేసుకుంటూ అద్దంలో నుంచి తననే చూస్తున్న ఐశ్వర్య వైపు చూస్తూ నవ్వుకున్నాడు. ఐశ్వర్య, కంట్రోల్, నిన్ను చేతకాని దానిలాగా ప్రూవ్ చేయటానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. నువ్వు అస్సలు తగ్గొద్దు అనుకుంటూ ఉండగా ఆమె మొహం మీద చిటికలు వేసి సైట్ కొట్టడం అయిపోతే వెళదాం అన్నాడు. ఐశ్వర్య దిగ్గున లేచి ఇంకోసారి సైట్ అన్నావంటే మర్యాదగా ఉండదు అన్నది చూపుడు వేలు తిప్పుతూ. ఐశ్వర్య వేలు పట్టుకొని బయటకు లాగుతూ వచ్చి డోర్ వేసి పద అంటూ ముందుకు నడిచాడు విక్రమ్. ఎక్కడికి అన్నది ఐశ్వర్య. నీకు మైకంలో తెలియట్లేదేమో, భోజనం చేయాలి, ఆ తర్వాత ప్లాన్ చేసుకుందాంలే అన్నాడు విక్రమ్ నవ్వుతూ. ఐశ్వర్య తల పట్టుకుంది. విక్రమ్ ఐశ్వర్యను తీసుకుని కారులో స్టార్ట్ అయ్యాడు. చుట్టూ అప్పటికి చీకటి అయిపోయింది. అప్పటికి విక్రమ్ ఎక్కించిన మెంటల్కి బొత్తిగా ఐశ్వర్యకు సెన్సులో ఉండటం కూడా కష్టంగా ఉంది. ఎప్పుడూ లేనిది ఎందుకు అతని టచ్ ఇంతలా ఫీల్ అవుతున్నానా అని తనని తానే తిట్టుకుంది. కానీ తన డెసిషన్ గుర్తుకు వచ్చి అది కేవలం తన బెంగ మాత్రమే అన్న నిర్ధారణకు వచ్చింది. ఈలోగా విక్రమ్ రెస్టారెంట్కి తీసుకుని వచ్చాడు. కారు దిగి చుట్టూ ఉన్న ప్లేస్ చూసింది. గార్డెన్ రెస్టారెంట్ కావటంతో చుట్టూ నేచర్ చాలా అందంగా ఉంది. ఓపెన్ ఎయిర్లో లైటింగ్తో చాలా నచ్చింది ఐశ్వర్యకి. విక్రమ్ ఐశ్వర్య చేయి పట్టుకోకపోతే దూరం జరిగిపోయింది ఐశ్వర్య. విక్రమ్ సైలెంట్గా ముందుకు వెళ్ళిపోతే ఐశ్వర్య కొంచెం వింతగా చూసి కొంచెం డిస్టెన్స్లోనే వెనకాల వస్తోంది. విక్రమ్తో సంబంధం లేనట్టే నడుస్తున్న ఐశ్వర్యకి ఎవరో బ్యాచ్ అక్కడ నుంచి బయటకు వస్తూ ఐశ్వర్య వైపు చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోయారు. అది చూసి ఐశ్వర్య తనకు తెలియకుండానే విక్రమ్ దగ్గరగా వచ్చి చెయ్యి పట్టేసుకుంది. అతని మొహంలో స్మైల్ చూసి తాను చేసింది అర్థమై వెంటనే దూరం జరిగింది. నాకు కాదు నీకే మెటలే, పిచ్చి మొహందానా అని మనసులో అనుకుని వాళ్లకు రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అతనికి ఎదురుగా ఐశ్వర్య కూర్చొని కావలసింది ఆర్డర్ చేసుకుని తింటోంది. విక్రమ్ కాసేపు ఐశ్వర్యతో ఆడుకుందాం అనిపించి ఐశ్వర్య వైపు చూస్తూ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఐశ్వర్య అతని చూపులు ఫీల్ అవుతుంది కానీ ఇబ్బందిగా ఫీల్ అవ్వటం అర్థమైంది విక్రమ్కి. ఈ మెంటల్ది నేను చూసినా ఇంత ఇబ్బంది ఎందుకు పడుతుంది, ఏమైనా నేనైతే నిన్ను వెళ్ళనివ్వను, నువ్వెలా మొహం పెట్టినా నిన్ను కన్విన్స్ చేసి తీరుతాను అని అనుకున్నాడు. పాపం ఐశ్వర్య మాత్రం విక్రమ్ వెనకాల ఇందాక వెళ్ళిపోయిన బ్యాచ్ కూర్చొని తినేసేలా చూస్తూ ఉంటే ఇబ్బంది పడుతోంది. విక్రమ్కి తెలియటం ఇష్టం లేక సైలెంట్గా గబగబా తింటోంది. హలో మేడం, ఎవరు నిన్ను తరమట్లేదు, కొంచెం మెల్లగా తిను, స్లోగా తింటే అందులో కోడి పారిపోదు అన్నాడు విక్రమ్. నాకు తెలుసు నువ్వు తిను, నాకు ఈ ప్లేస్ నచ్చలేదు అన్నది ఐశ్వర్య తింటూ. తన మాటలో తేడా అర్థమయ్యి చుట్టూ చూశాడు విక్రమ్. వెనక్కు తిరిగేసరికి వాళ్ళు కనిపించారు. ఇందాక వాళ్ళు వెళ్ళిపోయింది కనిపించింది అతనికి. విషయం అర్థమయ్యి లేచి ఐశ్వర్య పక్కన కూర్చున్నాడు. అతనికి తెలుసు ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళినా ఐశ్వర్య ఇష్టపడదు అని. ఐశ్వర్య పక్కన కూర్చోగానే ఐశ్వర్య విక్రమ్ వైపు చూసింది. అంత ఫాస్ట్గా తింటే పొలమారిపోతుంది అంటూ స్పూన్ పక్కన పెట్టి చేత్తో తీసి నోటి దగ్గరకు తెచ్చాడు విక్రమ్. ఐశ్వర్య నోరెళ్ళ పెట్టి చూస్తోంది. ఐశ్వర్య బుగ్గలు పట్టుకుని నోట్లో పెట్టాడు విక్రమ్. ఐశ్వర్య ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ గొంతుకి అడ్డం పడి దగ్గుతోంది. వాటర్ తాగించి మళ్ళీ తినిపిస్తూ వాళ్ళ వైపు సీరియస్గా చూశాడు. దాంతో వాళ్ళు ఐశ్వర్య వైపు చూడటం మానేసి వాళ్ళ డిస్కషన్లో పడ్డారు. ఐశ్వర్యకి కూడా అతను అలా ఎందుకు చేశాడో అర్థమయ్యి పక్కనోళ్ళ కోసం వచ్చే ప్రేమ నీకోసం ఎందుకు రాదురా అనుకుని నిట్టూర్చింది ఐశ్వర్య. విక్రమ్ తినిపించాక లేచి ఫింగర్ బౌల్లో చెయ్యి వదల్లేదు అని హ్యాండ్ క్లీన్ చేసుకోవటానికి వెళ్ళాడు. ఐశ్వర్య ఈలోగా కారు దగ్గరకు నడిచింది. చల్లగాలికి చలి పెట్టకుండా చేతులు కట్టుకుని చుట్టూ చూస్తున్న ఐశ్వర్య దగ్గరికి ఇందాక కనిపించిన వాళ్ళు వచ్చారు. నేను చెప్పానా పాపకి ఆ బాబుకి ఏమీ లేదు అని, ఉంటే ఇలా మనకు వదిలేసి ఎక్కడికో ఎందుకు పోతాడు అని మాట్లాడుకుంటూ తన దగ్గరకు వచ్చారు. ఐశ్వర్య వాళ్ళ వైపు చూసి సైలెంట్గా ఊరుకుంది.
జల్ది చెప్పు, మాలో ఎవరు నచ్చారు? మాకు కూడా టైం లేదు, వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు అన్నాడు. ఏయ్, మూసుకొని పోరా, బతకాలి అనలేదా అన్నది ఐశ్వర్య. వాళ్ళు నవ్వి, అంత సీన్ ఉందా అని ఏదో అంటూ మీదకు వచ్చేలోపు ఐశ్వర్య వెనక్కి జరుగుతూ వెనక ఎవరినో తగిలినట్టు చూస్తే విక్రమ్ అప్పటికే కళ్ళెరజేసి వాళ్ళని చూస్తున్నాడు. ఆ చూపే వాళ్ళని కదిలించింది. ఏం చూపురా బాబు, నిజంగా అలా కాసేపు చూసి చంపేస్తావు జనాల్ని, అందుకే నువ్వంటే భయమేస్తుంది నాకు కూడా అనుకుంది ఐశ్వర్య మనసులో. ఏంటి, ఏదో స్టార్ట్ చేస్తాను అని వినపడింది, ఏం స్టార్ట్ చేస్తారు అన్నాడు విక్రమ్ వాళ్ళని చూస్తూ ఐశ్వర్యాన్ని దగ్గరగా లాక్కుంటూ. వాళ్ళు తడబడుతూ వెనక్కి నడుస్తూ, ఏ ఏం లేదు సార్, అది మేడంని ఏదో అడ్రస్ అడుగుతున్నాం అంతే, ఫస్ట్ ఎటు స్టార్ట్ అయితే త్వరగా వెళ్ళొచ్చు అని అన్నాడు వాళ్ళల్లో ఒకడు. మరి నాకేంటి, బాబుకి పాపకి ఏం లేదు అని ఏదో వినపడింది అన్నాడు విక్రమ్. అయ్యా బాబోయ్, మొత్తం వినేశాడా అనుకుంటూ, ఏం లేదు సార్, మీ గురించి కాదు సార్ అని ఏదో అంటూ ఉంటే ఐశ్వర్యాన్ని పట్టుకున్న చెయ్యి అలాగే ఉంచి మరో చేత్తో వాడి చెయ్యి గట్టిగా పట్టుకునేసరికి వాడు నొప్పితో అరుస్తున్నాడు. సారీ సార్, సారీ మేడం అంటూ, ఏమన్నారో కరెక్ట్గా చెప్తే వదిలేస్తా, ఏమన్నావు చెప్పు అన్నాడు విక్రమ్. ఏం లేదు, ఏమి లేదు అంటుంటే విక్రమ్ ఎంతకీ వదలకపోయేసరికి ఇక తప్పదు అని వాళ్ళు అన్నవి మళ్ళీ రిపీట్ చేశాడు. విక్రమ్ ఐశ్వర్య వైపు తిరిగి, అందుకే నిన్ను కాస్త నాకు పెళ్ళంగా బిహేవ్ చేయమని చెప్పేది, లేదంటే ప్రతి ఎదవా ఇలాగే ఆలోచిస్తాడు, పైగా మనకేం లేదని డిసైడ్ అయిపోతారు అంటూ దగ్గరికి లాక్కొని వాళ్ల ముందు ముద్ద పెట్టుకున్నాడు. ఐశ్వర్య షాక్ అవటమే మిగిలింది. ఇప్పుడేమనిపిస్తుంది, ఇప్పుడు కూడా ఇది నా పెళ్ళాం అనిపించట్లేదా అన్నాడు విక్రమ్. వాళ్లేదో అంటుంటే వాళ్లతో సంబంధం లేకుండా దొరికిన అవకాశం వాడుకుంటూ ఐశ్వర్య మొహం మీద ముద్దులు పెట్టుకుని దగ్గరకు లాక్కుని వాళ్ల వైపు చూశాడు. సారీ సార్, తెలియక ఏదో అనేశం అని వాళ్ళు ఏదో అంటూ ఉంటే ఇంకాస్త దగ్గరికి లాక్కుని, మళ్ళీ నా భార్యను చూసే ధైర్యం కూడా చేయొద్దు, గెట్ లాస్ట్ అన్నాడు విక్రమ్. వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు వెంటనే. ఐశ్వర్య ఇంకా ఆ షాక్, బెదురు, భయం కలగలిపిన ఆ భావనలోనే ఉంది. విక్రమ్ కారు ఫ్రంట్ కూర్చొని చుట్టూ చూస్తున్నాడు. ఐశ్వర్య విక్రమ్ వైపు చూస్తూ ఉంటే చెయ్యి పట్టుకుని అతని ముందుకు లాక్కుని వెనక నుంచి పట్టుకుని, ఇలాగే ఉండు, నాకు అత్తమాను నిన్ను కాపాడుకోవటమే పని కాదు, బయటైనా నా వైఫ్లా బిహేవ్ చేయి అన్నాడు. ఐశ్వర్య ఏమీ మాట్లాడలేదు. విక్రమ్ ఐశ్వర్య నడుం చుట్టూ చేతులు వేసుకుని అలాగే హక్ చేసుకుని మెడ మీద మొహం దాచుకుని కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఆ కవకలి కూడా చాలా హాయిగా ఉంది ఐశ్వర్యకు. అంతవరకు తనకు ఉన్న ప్లాన్స్, తను ఉన్న మెంటల్ స్టేట్ అన్నీ కాసేపు పక్కన పెట్టేసి అతని భద్రమైన కవుగిలికి చేత తీరమని తన శరీరాన్ని వదిలేసింది. కాసేపు అలాగే నిలబడిన ఐశ్వర్య కాళ్ళు నొప్పొస్తాయి అనిపించిందో ఏమో, ఒక్క ఉదుటున ఆమె పొట్ట పట్టుకుని లేపి అతని ముందు కారు మీదే కూర్చోపెట్టుకుని మళ్ళీ అలాగే వెనక నుంచి ఆమె మెడ మీద తలవాల్చి ఉన్నాడు. ఎందుకు అలా చేస్తున్నాడో తెలియకపోయినా ప్రస్తుతం ఆమె మనసు ఒక్కటే వర్కింగ్ స్టేట్లో ఉండి అతని చర్య ఫీల్ అవసాగింది. పెద్దగా జనసంచారం లేక వాళ్ళని డిస్టర్బ్ చేసేవాళ్ళు కూడా లేరు. వీచే చల్లగాలి, కనిపించే వెన్నెల వాళ్ళని మరికాసేపు అలాగే ఉండమన్నట్టు అనిపిస్తోంది. కాసేపు అలాగే ఉన్న విక్రమ్ చొరవగా ఐశ్వర్య చెయ్యి తీసుకుని అతని తల మీద పెట్టగానే ఆమె చెయ్యి అతని తల నెమరుతోంది. ఐశ్వర్య ఇష్టంతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా. కాసేపు అలాగే ఉండగా విక్రమ్ పెదాలు ఆమె మెడ మీద కదిలాయి. వాటికి స్పందిస్తూ ఐశ్వర్య తల అతని భుజం మీదకు వాల్చింది. ఎంతసేపు అది గడిచిందో వాళ్ళకే తెలియదు. విక్రమ్కి ఏదో చెప్పాలి అని ఉన్నా మాటలు పెగలటం చాలా కష్టంగా ఉంది. బహుశా అతనికి ఇది మొట్టమొదటిసారి కావచ్చు. మాట్లాడటానికి మనసులో చాలా ఉన్నా పెదాలు దగ్గరికి మాటలు రావటం ఇంత కష్టంగా తోచడం. తల ఎత్తి ఆమె బొగ్గ మీద ముద్ద పెట్టుకున్నాడు. ఇంకాస్త ముద్దొచ్చి మళ్ళీ రెండుసార్లు బొగ్గ మీద ముద్ద పెట్టుకుంటుంటే ఐశ్వర్య పక్కకు తిరిగేసరికి పెదవి చివర ముద్దు చేరింది. కళ్ళు తిప్పి విక్రమ్ని చూసేసరికి విక్రమ్ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఉన్నాడు. అతన్ని అలా చూస్తుంటే చాలా నచ్చి అతని కళ్ళ మీద ముద్దు పెట్టుకోవాలి అనిపించింది. కానీ కళ్ళు మూసుకుని పక్కకు తిరిగిపోయింది.
విక్రమ్ కు ఎప్పటికో మొత్తానికి నోరు తెరిచి విషయం చెప్పాలి అనిపించి ఐశ్వర్య అని చాలా మెల్లగా చాలా ప్రేమగా పిలిచాడు. ఆ పిలిపే ఐశ్వర్యలో మళ్ళీ ఎన్ని సుడుగుండాలు కదిలించిందో ఆమెకే తెలుసు. అతను మళ్ళీ పిలిచేలోపు టెంప్ట్ చేయటానికి ఇంకెన్ని చేస్తావు అన్నది ఐశ్వర్య. చిన్న నిట్టూర్పు లాంటి నవ్వు నవ్వాడు విక్రమ్. పాత ఐశ్వర్య అయితే ఇంతసేపు ఆగదు. నువ్వు రూమ్లో నన్ను తొలిసారి ముట్టుకున్నప్పుడే నీకు ఒళ్ళు అప్పచెప్పేసేది. నీ గురించి నాకు తెలుసు విక్రమ్ అన్నది ఐశ్వర్య. ఏం తెలుసు అన్నాడు విక్రమ్. ఇన్నాళ్ళు నాకేం తెలియాలి అని నువ్వు అనుకున్నావో అవన్నీ తెలుసు అన్నది ఐశ్వర్య. మళ్ళీ నవ్వాడు విక్రమ్. కాకపోతే ఒక్కటే తెలీదు అన్నది ఐశ్వర్య. ఏంటది అన్నాడు విక్రమ్. ఒక్క ప్రేమ విషయంలో నువ్వు చాలా ప్యూర్గా ఉంటావు అని నా గట్టి నమ్మకం. మీ నాన్నగారు అడిగితే మన మధ్యలో మెంటల్గా ఎలాంటి రిలేషన్ లేకుండానే ఫిజికల్ రిలేషన్కి ప్రిపేర్ అయిపోయావా నిజంగా అన్నది ఐశ్వర్య. విక్రమ్ మళ్ళీ నవ్వాడు. నవ్వమనలేదు నిన్ను, చెప్పు అన్నది ఐశ్వర్య. అతనేమీ మాట్లాడలేదు. ఆయన అలా అడిగారో నువ్వు నన్ను ఏడిపిస్తున్నావో నాకు తెలియదు. బట్ ఒకవేళ ఆయన అలా అడిగితే నువ్వు నిజంగా ఇలాగే చేస్తావా అన్నది ఐశ్వర్య. నువ్వేమనుకుంటున్నావు, చేస్తానా చేయననా అన్నాడు విక్రమ్. నా ఇష్టంతో నీకేంటిలే, ఎలా అయినా నీకు మీ డాడీ తర్వాతే ఎవరైనా, సో అని ఆపేసింది ఐశ్వర్య. విక్రమ్ కసుక్కున్న ఐశ్వర్య కళ్ళలోనికి చూశాడు. ఆ చూపుకు బెదిరింది కానీ పైకి కనపడనివ్వలేదు. ఏమైంది అన్నది ఐశ్వర్య. ఏమీ లేదు, చలి పెరుగుతోంది, హెల్త్ పాడవుతుంది, వెళదాం పద అన్నాడు తనని కిందకి దించుతూ. ఫీల్ అయ్యాడా అని తనని తానే ప్రశ్నించుకుని, అయినా నా మాటలు వాడు అస్సలు వింటాడా ఏంటి, అయినా వాళ్ళ డాడీ ఎక్కువే కదా అతనికి, అదేగా నేను అన్నది అనుకుంటూ కార్ ఎక్కింది ఐశ్వర్య. విక్రమ్ సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఉండబట్టలేక అడిగేసింది కోపం వచ్చిందా అని. కోపం దేనికి, నాకు మా డాడీ ఎక్కువే, ఆయన చెప్తే ఏదైనా చేస్తాను, అది డౌట్ లేదు అన్నాడు విక్రమ్. ఐశ్వర్య పక్కకు తిరిగి నిట్టూర్చింది. కానీ మనసులో ఉన్న అమ్మాయి ప్రేమకి ఫీలింగ్స్కి కూడా విలువ ఇవ్వకుండా జంతువులా కలిసే సంస్కారం నాకు లేదు. ఆ విషయంలో డాడీ స్థానాన్ని ప్రేమించిన అమ్మాయి ఫీలింగ్స్ని పోల్చే అంత కష్టం ఎవడికి రాకపోతే బాగుంటుందేమో అన్నాడు విక్రమ్. మాటలు చాలా తెలివిగా మాట్లాడతావు విక్రమ్ అన్నది ఐశ్వర్య. విక్రమ్ నవ్వి, నువ్వు నాకన్నా ఎక్కువ తెలివిగా ఉన్నావులే అని పైకి అని, అందుకేగా నా మనసులో మాట కూడా బయటకు రాకుండా చేశావు నీ మాటలతో అనుకున్నాడు మనసులో. హోటల్ వచ్చాక టైం చూసుకుంటే అప్పటికి 1 గంట దాటేసింది. ఇంతసేపు తిరిగామా అని ఆశ్చర్యపోతూ రూమ్కి వచ్చేసరికి విక్రమ్ అదోలా చూస్తూ టీషర్ట్కి పైన ఉండే బటన్స్ తీసేశాడు. ఏమైంది అన్నది ఐశ్వర్య కంగారుగా. ఏమవ్వాలి అన్నాడు విక్రమ్ దగ్గరగా వస్తూ. ఏమీ లేదు అని చుట్టూ వెతికి సోఫాలో పడుకోబోయిన ఐశ్వర్య నడుం పట్టుకుని పైకి లేపి భుజాన్నేసుకుని తీసుకుని వచ్చి మంచం మీద పడేశాడు. ఏంటి ఏమైంది, నేను పడుకుంటా విక్రమ్ అన్నది ఐశ్వర్య కంగారుగా. ఇక్కడే పడుకో అంటూ ఐశ్వర్య చున్నీ తీసేసి పక్కన పెట్టి దగ్గరకు వచ్చాడు. విక్రమ్ ఏమైంది నీకు అన్నది ఐశ్వర్య గాబరాగా. ఏమవుతుంది నీకు తెలీదా, ఇందాకటి నుంచి నాకు ఏమవుతుందో అన్నాడు విక్రమ్ దగ్గరకు జరిగి. ఐశ్వర్య టెన్షన్ పెరిగిపోతుంటే అతని చేతులు ఆమె ఒంటి మీద ఆడుతూ ఉంటే చేతులు వెనక్కు నెట్టాలి అని లేకపోయినా బలవంతంగా ఓపిక తెచ్చుకొని వెనక్కు పెడుతూ, ఇందాక ఏదో అన్నావు ఇష్టం లేకుండా కలవను జంతువులాగా అని, ఇప్పుడేం చేస్తున్నావు అన్నది ఐశ్వర్య. విక్రమ్ నవ్వుతూ, అవును ఇష్టం లేని అమ్మాయితో కలవను, అంతే తప్ప నన్ను మనసారా ప్రేమించిన అమ్మాయి ఇష్టపడి నాకు అర్పిస్తే పుచ్చుకోవటానికి నాకేంటి ఇబ్బంది అన్నాడు విక్రమ్. ఐశ్వర్య చేతి మీద ముద్ద పెట్టుకుని, విక్రమ్ ప్లీజ్ నన్ను టెన్షన్ పెట్టకు అని లేవబోతే చేయి పట్టుకుని లాచి మంచం మీద పడేశాడు. ఐశ్వర్యకు కాసేపు భయం వేసినా అతను కావాలని అలా చేస్తున్నాడు అని అర్థమయ్యింది. నన్ను టెంప్ట్ చేయటమే అతను కాసిన పందెం, దానికోసం ఏమైనా చేస్తాడు. అందరా ఇందాక నేను చేసిన ఎక్స్ట్రాలకు ఇంకాస్త డోస్ పెంచేశాడు అనుకుంటోంది. కానీ అతనికి చెరువుగా వెళ్ళమనే మెదడు చెప్తోంది ఓటమిని ఒప్పుకొని. ఆమె మనసు మాత్రం సిగ్గులేదా నీకు అని తిట్టిపోస్తోంది.
మనసుకి మెదడుకి మళ్ళీ యుద్ధం మొదలవుతూ ఉంటే చేసేది లేక కావాలి అనే లేచి కూర్చొని ఏం కావాలి విక్రమ్, ఇప్పుడు నా అంతట నేను నీ దగ్గరకు రావాలి, అంతేగా నువ్వు ఎంత ట్రై చేసినా నేను టెంప్ట్ కాను, కానీ నువ్వు చెప్పిందల్లా చేస్తాను, ఎందుకంటే అదే మన బెట్ కాబట్టి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మళ్ళీ రేపొద్దున్న లేచి నాకు నువ్వు టెంప్ట్ అయ్యావు అనకూడదు కదా. నీకు కావలసింది అదే అయితే సరే, చెప్పింది చేయటానికి నాకేంటి అభ్యంతరం అంటూ కళ్ళు మూసుకొని నిట్టూర్చి తన డ్రెస్ పైకి తీసేలోపు విక్రమ్ ఐశ్వర్య చేయి పట్టుకుని డ్రెస్ వదిలించి దగ్గరకు లాక్కొని లైట్ ఆఫ్ చేసేశాడు. అది ఐశ్వర్య ఊహించిన విషయమే. తనని తను ఓడిపోకుండా కాపాడుకోవాలి అని చేసింది అంతే. అటు విక్రమ్ నెమ్మదిగా విషయం చెప్పటానికి ధైర్యం తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. సరిగ్గా చెప్పాలి అనిపించే టైంకి ఐశ్వర్య ఇలా ఏదో ఒకటి చేస్తుంది. తనని ఇంతకన్నా భయపెట్టడం నచ్చక బెడ్ లైట్ ఆన్ చేసి దగ్గరికి లాక్కుని పడుకున్నాడు. నటించనక్కర్లేదు విక్రమ్, నీకు ఇబ్బంది అని నాకు తెలుసు, వదిలే దూరంగా పడుకుంటా అన్నది ఐశ్వర్య. సైలెంట్గా పడుకో, నాకు ఇబ్బంది నేను చూసుకుంటా అన్నాడు విక్రమ్. ఐశ్వర్యను ఇంకాస్త దగ్గరికి లాక్కుని పడుకొని చిన్నపిల్లలా అతని కౌగిలిలో వదికిపోయి పడుకుంటే అతను ఆమె జుట్టు నిమురుతూ జోకొడుతూ పడుకోబెట్టుకున్నాడు. ఐశ్వర్య మెల్లగా విక్రమ్ అని పిలిస్తే పడుకో ఐశ్వర్య, టెన్షన్ పడకు, నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను అన్నాడు విక్రమ్. ఐశ్వర్య కళ్ళు తెరిచి అతన్ని చూసింది. బెడ్ లైట్ వెలుగులో కళ్ళు మూసుకుని ఉన్న అతను కనిపిస్తున్నాడు. నిన్ను టెంప్ చేయలేదు నేను, జస్ట్ ఇదొక మూమెంట్ అంతే. నువ్వు దూరంగా ఉంటే నేను ఉండగలనో లేదో నీకు నాకు తెలియటానికి అన్నాడు విక్రమ్. ఒకవేళ అతనికి విషయం తెలిసేమో అని అనుమానం వచ్చి ఎందుకు అన్నది ఐశ్వర్య. ఐ లవ్ యు, ప్రతి క్వశ్చన్కి అది ఒక్కటే ఆన్సర్ అన్నాడు విక్రమ్. ఐశ్వర్య ఇంకేదో మాట్లాడేలోపు పడుకో ఐశ్వర్య, నువ్వు మెలకువగా ఉంటే నువ్వు టెంప్ట్ అయ్యే అవకాశం కాదు, ఇప్పటిదాకా చేసిన దానికి నేను టెంప్ట్ అవుతాను, అసలే ఒంటరిగా ఉన్నావు, నీకు ఎలాగో నేనంటే ఇష్టం కాబట్టి నువ్వు ఆపలేవు నన్ను అన్నాడు విక్రమ్. ఐశ్వర్య వెంటనే కళ్ళు మూసుకుని అతనిలో దొరికిపోయింది. ఆమె కదలిక ఫీల్ అవుతూనే నవ్వుతూ పడుకున్నాడు విక్రమ్. ఆమె నిద్రపోయింది అని నిర్ధారించుకొని కాసేపు అలాగే ఆమెను చూసుకుంటూ అతని అలవాటు ప్రకారం ఆమెను సవర్థిస్తూ కాసేపుండి ఎప్పటికో నిద్రపోయాడు. లేటుగా పడుకుని ఎప్పటికో పొద్దెక్కాక లేచాడు విక్రమ్. అది కూడా ఎక్కడో మూల ఫోన్ మోగుతున్న సౌండ్కి. లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని చూస్తే పక్కన ఐశ్వర్య లేదు. వాష్రూమ్ వైపు చూసి లోపల ఉందేమో అనుకుంటూ వచ్చి అప్పటికి కట్ అయిపోయిన ఫోన్ చూసుకొని అప్పటికే చాలా కాల్స్ వస్తే చూసుకుంటూ ముందు భారతీ నెంబర్కి కాల్ చేశాడు. ఏంటమ్మా అన్నిసార్లు కాల్ చేశావు అన్నాడు విక్రమ్. ఏమీ లేదు చిన్నా, ఇప్పుడే లేచావా, గొంతు మత్తుగా వస్తోంది అన్నది భారతి. అవును అన్నాడు విక్రమ్. అందుకేనా ఐశ్వర్య ఒక్కతే వచ్చి వెళ్ళింది అన్నది భారతి. వచ్చి వెళ్ళడం ఏమిటి అన్నాడు విక్రమ్. ఫ్లైట్ టైం అయిపోతుంది అని పొద్దున్నే వచ్చింది కదా, అప్పటికి నువ్వు లేవలేదు, టైం అవుతోంది అని వచ్చేశాను అని చెప్పింది, నీకు చెప్పి వచ్చింది అనుకున్నా అన్నది భారతి. అసలేం మాట్లాడుతున్నావు అన్నాడు విక్రమ్ కాస్త కంగారుగా. ఐశ్వర్య వెళ్ళిపోయిన విషయం అన్నది భారతి. వాట్, అప్పుడే అనుకుంటూ ఎప్పుడు వెళ్ళింది అన్నాడు విక్రమ్. చాలాసేపు అయ్యింది, ఎప్పుడో పొద్దున్నే వచ్చేసింది ఇక్కడికి అని మాట్లాడుతోంది భారతి. అతనికి ఎదురుగా టీపాయ్ మీద పేపర్ ఎగురుతూ ఐశ్వర్య చేతిరాత కనిపిస్తూ ఉంటే ఉండు, నీకు మళ్ళీ కాల్ చేస్తా అని కాల్ కట్ చేసి అటు వెళ్ళాడు విక్రమ్. భారతి దిగులుగా ఫోన్ కట్ చేయగానే ధనుంజయ్ ఏమంటున్నాడు అన్నారు. కంగారు అన్నది భారతి. దీనికే కంగారు పడితే తను ఎక్కడుందో కూడా ఎవరికి చెప్పకుండా ఉండబోతున్న విషయం తెలిస్తే అనుకున్నాడు నీరజ్ మనసులో. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Thank you.